కార్తీక మాస ప్రారంభం నుంచి మకర సంక్రాంతి పండుగ వరకు శబరిమలలోని మణికంఠస్వామిని దర్శించుకునేందుకు లక్షలాది సంఖ్యలో అయ్యప్ప మాలను ధరించి వస్తుంటారు. అయితే అలా వచ్చేవారిలో అయ్యప్ప స్వామి దర్శనం కంటే ముందుగా వావర్ మసీదును సందర్శిస్తారు. ఎందుకని అయ్యప్ప భక్తులందరూ వావర్ మసీదులో నమాజ్ పూజలు చేస్తారు? అసలు అయ్యప్ప స్వామికి వావర్ మసీదుకు ఉన్న సంబంధాలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. అయ్యప్ప మాల ధరించిన ప్రతి ఒక్కరూ శబరిమల మణికంఠస్వామి దర్శనం కోసం బయలుదేరుతారు. శబరిగిరులంతా అయ్యప్ప నామస్మరణ చేసుకుంటూ ప్రయాణం కొనసాగిస్తారు. దీక్షలో భాగంగా 41 రోజుల పాటు కఠినమైన నియమాలను, బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. కటిక నేలపై నిద్రపోవటం, గజగజ వణికే చలిలో చన్నీటితో స్నానం చేయటం, సాత్విక ఆహారమై తీసుకోవడం, నిత్యం భగవంతుడిని స్మరిస్తూ దీక్షను కొనసాగిస్తారు. మండల దీక్షను ముగించుకునే సమయంలో అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లేవారు ముందుగా వావర్ మసీదును సందర్శిస్తారు. శబరిమల ఆలయానికి తూర్పు దిశలో సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ మసీదు ఉంటుంది. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులందరూ ముస్లిం మసీదు అయిన వావర్ మసీదుకు ఎందుకెళ్తారు? ఆ మసీదు చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు? అక్కడ నైవేద్యాలను స్వీకరించడం వెనుక రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం వావర్ యుద్ధ విద్యలో ఎంతో నైపుణ్యం కలవాడు. తను ఒకసారి అయ్యప్ప స్వామితో 3 రోజుల పాటు యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో సమఉజ్జీలుగా నిలిచారు. ఆ సమయంలోనే అయ్యప్ప తన చేతిలోని ఆయుధాన్ని పడేసి వావర్ను ఆలింగనం చేసుకుని తనతో స్నేహం చేశాడు. ఆ తర్వాత కాలంలో వావర్ అయ్యప్పకు ప్రముఖ శిష్యుడైనట్టు తెలుస్తోంది. అనంతరం తన జన్మరహస్యం గురించి తెలుసుకుని తాను వేసిన బాణం ఎక్కడ పడుతుందో అక్కడే తన ఆలయాన్ని నిర్మించాలని పండలం రాజుకు చెబుతాడు. అదే సమయంలో వావర్కు ఒక మసీదు కట్టించమని సూచించినట్టు పెద్దలు చెబుతారు. ఈ నేపథ్యంలోనే శబరిమల ప్రాంగణంలో వావర్ పేరిట మసీదు నిర్మాణమైంది. ఇస్లాం మత సంప్రదాయాల ప్రకారం అక్కడ విగ్రహ ప్రతిష్ట కాలేదు. మసీదు లోపల వావర్ ఉనికిని చూపే ఒక శిల మాత్రం ఉంది. ఈ వావర్ మసీదుకు వెళ్లేవారు మిరియాలను, ఎండుమిర్చిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ మసీదులో వేలాది మంది హిందువులు ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం సుమారు 500 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నట్టు పెద్దలు చెబుతారు. వావర స్వామికి ప్రార్థనలు చేయటం పూర్తయిన తర్వాతే అయ్యప్ప స్వామి ఆలయంలో పూజలు ప్రారంభమవుతాయని పెద్దలు చెబుతారు. వావర్ అయ్యప్ప స్వామికి వ్యక్తిగత రక్షకుడు, సన్నిహిత మిత్రుడు. అయ్యప్ప స్వామి వావర్ల చారిత్రక స్నేహం మత సామరస్యానికి ప్రతీక అని వావరునాడు ధర్మకర్త, వావర్ వంశస్థుడు విఎస్ అబ్దుల్ రషీద్ చెప్పారు. అయితే వావర్ గురించి మరికొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇస్లాం మతం ప్రచారం కోసం తను అరేబియా సముద్రం నుంచి వచ్చిన సూఫీ సన్యాసి అని, మరికొందరు మసీదులో ఓ కత్తి ఉండటం వల్ల తను ఒక యుద్ధవీరుడని చెబుతారు. అయితే వావర్ అయ్యప్ప భక్తుడు అనే విషయంలో అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. కొట్టాయం జిల్లాలోని ఎరుమలి దగ్గర ఈ మసీదు నెలకొని ఉంది. ఈ ప్రాంతంలోనే అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసుడిని సంహరించినట్టు పురాణాల్లో పేర్కొనబడింది. మకరజ్యోతి దర్శనం సమయంలో అయ్యప్ప భక్తులందరూ ఇక్కడ సామూహికంగా ఆధ్యాత్మిక నాట్యాలు చేస్తూ ఆనందిస్తారు. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులందరూ తమ ఇరుముడిలో భాగంగా అగరబత్తీలను కూడా తీసుకెళ్తారు. వీటితో మసీదులో కైంకర్యం చేస్తారు. శబరిమలకు వెళ్లడానికి ముందు వావర్ బాబా ఆశీస్సులు తీసుకుంటారు.